ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆపర్ చేయడం ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎస్ గేస్ వన్స్ మీరు ఇక నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మంత్ సాలీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మరి హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ ట్వంటీ ఫైవ్ మనం మనైతే అర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అని అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియో చిన్న లైక్ సపోర్ట్ అయితే చేయండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లెక్ట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే సిద్ధం సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ నుంచి రిలీజ్ అనమాట సో ఇక కంపెనీ వాళ్ళ చేసి వెరీ రీసెంట్ గా హవర్స్ అవర్స్ ఇక నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా లింక్ నుండి అయితే పోస్ట్ చేయడం జరిగింది గెస్ ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లైక్ రిక్రూట్ అనమాట సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు సో మనకైతే కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు సో ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గ్లస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు సో మీకు ఏ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ పర్లేదు ఏ ఇయర్లో పాస్ అవ్వడానికి కూడా మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట సో ఇక క్వాలిఫికేషన్ అప్లై అప్లైతే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత సాలరీ కనుక చూసుకున్నట్లయితే గెస్ మీకు స్టార్టింగ్ శాలరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్కు పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి అండ్ అలాగే వన్స్ మీరు పోస్ట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసుకుంటే వర్క్ ఏంటి అని చెప్పేసి మా ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ప్లస్ మీరు చేసుకుంటే వర్క్ ఏంటి అంటే ఇక ఫిజిక్స్ కంపెనీ ఏంటంటే ఎజుటెక్ ప్లాట్ఫామ్ అనమాట సో వీళ్ళైతే స్టూడెంట్స్కి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట సో ఆన్లైన్లోనే వీళ్ళు స్టూడెంట్స్కి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి మరి ఇక్కడ ప్లాట్ఫామ్ లో మీట్ వంటి ఓకే అంటే చెప్పేసి మాకు ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక చూడండి అండర్స్టాండ్ యూజర్ ప్రొఫైల్స్ అండ్ సజెస్ట్ సూటబుల్ కోర్స్ ఆప్షన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఎబిలిట్ టు కనెక్ట్ విత్ ద స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ అండ్ గైడ్ దమ్ విత్ ద స్టడీ అబ్రాడ్ ఆర్ మూవ్ అబ్రాడ్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఏవైతే కోర్సెస్ అవైలబుల్లో ఉంటాయో సో ఈ కోర్సెస్ని అయితే మీరు అర్థం చేసుకునేసి స్టూడెంట్స్కి లేదా పేరెంట్స్కి అయితే వాళ్ళకి సజెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక సంబంధించి అదేవిధంగా మీరు స్టూడెంట్స్తో పేరెంట్స్తో కమ్యూనికేట్ అవుతూ స్టూడెంట్స్కి అయితే మీరు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది దేని గురించి అంటే సో చాలా మంది మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా సో అబ్రాడ్స్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటుంటారు కదా సో అటువంటి స్టూడెంట్స్కి అయితే సో కి ఎలా మూవ్ అవ్వాలి సో లో స్టడీస్ ఏంటి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు స్టూడెంట్స్కి పేరెంట్స్కి అయితే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో మీరైతే కంగారు పడకండి ఇక కంపెనీ కోర్సెస్ గురించి అదే అదే కస్టమర్స్తో స్టూడెంట్స్ స్టూడెంట్స్తో మీరు ఎలా కమ్యూనికేట్ అవ్వాలి సో ఇక జాబ్స్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే తీసుకోవడం జరు కాబట్టి అప్లై అయితే చేసుకోవడం ఫ్రెండ్స్ ఓవరాల్ గా మీరైతే ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఇక కోర్సెస్ అయితే మీరు స్టూడెంట్స్ కి అయితే సజెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట కాస్ట్ చేసేసి ఇది మీరు చేయాల్సి ఓకే అదేవిధంగా మీకు ఐఈ ఎల్టీఎస్కి సంబంధించి కావచ్చు జిఐటీకి సంబంధించి కావచ్చు జిఎంఏటీకి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూడండి రిక్వైర్డ్ టు డైలీ అప్ టు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కాల్స్ ఏ డే అనే రెగ్యులర్ బేసిస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది మీరు వచ్చేసి స్టూడెంట్స్ కి ఆర్ పేరెంట్స్ అయితే మీరు కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది కదా సో మీరు అప్ టు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఫర్ డే కి ఇది టార్గెట్ బేస్డ్ జాబ్ అనమాట సో మీరు కాల్స్ చేసేసి స్టూడెంట్స్ కార్ కి యొక్క కంపెనీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో యొక్క కోర్సెస్ గురించి అయితే మీరు ఎక్స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట అదేవిధంగా షెడ్యూల్ త్రీ టు ఫైవ్ కౌన్సిలింగ్ సెషన్స్ వెబినార్ ఏ డే విత్ స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో స్టూడెంట్స్ అదే అదేవిధంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అయితే మీరు ఫర్ డే కి త్రీ టు ఫైవ్ కౌన్సిలింగ్ సెషన్స్ అయితే షెడ్యూల్ చేయాల్సి ఉంటుందన్నమాట అదే యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి చూడలే ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకున్నట్టు జస్ మీకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి ఇంగ్లీష్ ఈజ్ మ్యాండేటరీ అనమాట సో ఇంగ్లీష్లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్టు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా టూ ఆర్ మోర్ రీజనల్ లాంగ్వేజెస్ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గెస్ మీకు ఇంగ్లీష్తో పాటు అదర్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు కావచ్చు హిందీ కావచ్చు కన్నడ కావచ్చు సో ఇటువంటి లాంగ్వేజెస్ కనుక వచ్చితే మీకు ఇంకా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది బట్ మ్యాండేటరీ అయితే కాదు ఫ్లూయెంట్గా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక్కటి వచ్చినా కూడా మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మీకు యొక్క సీఎం సిస్టమ్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీళ్ళు ఏదైతే లీడ్స్ అసైన్ చేస్తారో మీకు సో ఇక్కడ లీడ్స్ అంటే ఫర్ డేకి మీరు మీరు టార్గెట్స్ అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది సో దానికి ఓకే అనుకుంటే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా స్టడీ అబ్రాడ్కి సంబంధించి కావచ్చు లేదంటే ఇమిగ్రేషన్కి సంబంధించి కావచ్చు లేదా ఎజుటెక్ ఇండస్ట్రీలో ఓకే ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది బట్ మ్యాండేటరీ అయితే కాదు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేస్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు యొక్క ఐఈఎల్టీఎస్కి సంబంధించి కావచ్చు జిఆర్టీకి సంబంధించి జిఎంఏటీకి సంబంధించి ఎనీ సిమిలర్ ఎగ్జామ్స్లో మీకు నాలెడ్జ్ కనుక ఉన్నట్టు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది బట్ మ్యాండేట్ అయితే కాదనమాట అలాగే మీరు వీక్లీ సిక్స్ డేస్ అయితే వర్క్ చేసి ఉంటుంది వన్ రొటేషనల్ వీక్ ఆఫ్ ది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట కేసు యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా రసస్థమ్ అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేస్ నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను సో ఇక లింక్ పైన క్లిక్ చేసారంటే మీకు ఎస్టే జాబ్స్ ఇన్ఫూ డాట్ కామ్ అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ ని క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ తల ఓపెన్ అవుతుంది సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ ఈజీ అప్లై ఉంది కదా సుదీప్ క్లిక్ చేసేసాయండి ఎస్ మీకు లింక్ లో ప్రొఫైల్ ఉంటే ఒక ప్రొఫైల్ యూజ్ చేసి అప్లైతే చేసుకోవచ్చు ఇంకే ఇన్ కేసు ప్రొఫైల్ లేకపోతే మీరు అప్లై అప్లైతే చేసుకుంటే అప్లై పైన క్లిక్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ప్రొఫైల్ ఉన్న వాళ్ళైతే గా మీరు ఇక్కడ సో మీ యొక్క ని అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు సో మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అడిషనల్ క్వశ్చన్స్ అని చెప్పేసి మీకు ప్రొఫెషన్స్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి అయితే అడుగుతున్నారు సో మీకు ప్రొఫెషనల్ గా అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి అదే విధంగా హౌ మనీ ఇయర్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హావ్ కరెంట్లీ హావ్ అయితే అడుగుతున్నారు సో ఇక్కడ జీరో అని చెప్పేసి మెన్షన్ చేసేసాయండి సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ రివ్యూ పైన క్లిక్ చేసేసేయండి సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఒకసారి రివ్యూ చేసుకునేసి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసాయండి సో మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట ఇలా అయితే అప్లైతే చేసుకోండి వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్దీ మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో బేస్ టైమ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ టెలిఫోన్ ఇంటర్వ్యూ వీళ్ళు కండక్ట్ చేసి జాబ్లకి తీసుకోవడం జరుగుతుందన్నమాట సరే అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలెజుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో అప్పుడు లింక్ అయితే అవైలబుల్ ఉంది సో దట్ సెల్ ఫర్ టుడేస్ హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దాట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్